మెదక్ జిల్లాలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన యాసకు భాషకు పిట్టగతలకు మోసపోయి టిఆర్ఎస్ పార్టీ కోటేశాం. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను మోడీ గారు ఇచ్చే నిధులను వాస్తవ విషయాలు మేము తెలుసుకున్నాం. తప్పకుండా 2023లో గొల్లకొండ మీద కాశేపు జెండాను రేపరేపలు ఆడించే అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడబోతురని చెప్పి ప్రజలందరూ చెప్తుంటే, అందుకే మోడీ గారు పంపించిన వ్యక్తిగా మోడీ గారు పంపించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, సత్కరిస్తున్నారు. వాళ్ళ అనేక సందర్భాల్లో ప్రేమ ఆప్యాయత అభిమానంతో నన్ను చేరడం నిజంగా చాలా సంతోషం. ఈ రోజు ఈ గడ్డ మీదకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఇలా నన్ను ఆశీర్వదించడానికి, ఇలా రమణ్ సింగ్ గారి మార్గదర్శనం వినడానికి మీరందరూ రావడం చాలా సంతోషం అని వ్యక్తం చేస్తూ, తప్పకుండా మీరు కోరుకున్న పేదల ప్రభుత్వం 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. మోడీ గారి నేతృత్వంలో మోడీ గారి ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ గడిలను బద్దలు కొట్టడానికి, ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకించడానికి, ఈ కుటుంబ పాలనను అంతమందించడానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు ఆశయాలకు విరుద్ధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్న తరుణంలో 1400 మంది అమరవీరులు 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంటే ఆత్మలు ఘోషిస్తున్నాయి. దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఈ మూర్ఖుని కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లిని బంధించడానికి అని చెప్పి ఆ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తుంటే, ఆ తెలంగాణ తల్లి ఈ మూర్ఖుని చేతిలో బందీ అయిన తరుణంలో ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుంది, ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుని చేతిలో బందీ అయిన, ఈ మూర్ఖుని కబంధ హస్తాల్లో బందీ అయిన నన్ను బంధ విముక్తురాలు చేయండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ